మనల్ని ఎవరైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేము. మన గురించి ఎవరైనా కొంచెం నెగిటివ్గా కామెంట్ చేస్తేనే తట్టుకోలేము. అంతెందుకు చెప్పండి? మీ ఫ్రెండ్ ఎవరైనా మరొక ఫ్రెండ్కి మిమ్మల్ని పరిచయం చేస్తూ, నా ఫ్రెండు బీకామ్ చదివాడు అన్నాడు. మీరేమో ఎంకామ్ చదివారు. ఏం చదివారు? ఎంకామ్ చదివారు. మీ ఫ్రెండు బై మిస్టేక్ నా ఫ్రెండు బీకామ్ చదివాడు అన్నాడు. ఏం చేస్తాం? ఆ పరిచయం చేసిన తర్వాత ఆ మూడో వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత, ఎరా ఏ అంత కుళ్ళెందుకురా నీకు, నువ్వు బీకామ్తో ఆగిపోయావు అని చెప్పి నన్ను కూడా బీకామ్ చెప్పంటావా? నువ్వు బీకామ్ చదివావు, ఉద్యోగం చేసుకున్నావు, నేను ఎంకామ్ చదివాను, నీ ఫ్రెండ్కి ఎందుకు నువ్వు బీకామ్ అని చెప్పావు? అరే రే మర్చిపోయానరా నేను, నువ్వు ఎంకామ్ చదివావు కదా, బీకామ్ మర్చిపోయావు. కోపం వస్తారాదా? వస్తారాదా? బీకామ్ ఎంకామ్ తేడా ఏంటో చెప్పండి. ఒక బిఏగా ఒక కామ్స్ అది కామనేగా, ఎం బదులు బి వాడాడు. వీడికి ఎక్కడి నుంచో వచ్చేస్తే ఏమిటి కోపం, రొస రొసరుసలు ఆడిపోతూ ఉంటాడు. నన్ను పట్టుకుని నువ్వు బీకామ్ అంటావా, ఎంకామ్ నేను లోపల. అరే డిగ్రీలో కొంచెం ఒక అక్షరం తేడా వస్తేనే లోపల నీ బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఎవరైనా నీ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడినా, నీ గురించి హేళనగా మాట్లాడినా, నెగిటివ్గా కాస్త కామెంట్ చేసినా, పొరపాటున తప్పుగా ఒక మాట అన్నా తట్టుకోగలవా? మాటే తట్టుకోలేకపోతున్నావే, ఇంకా తొందరపడి ఒక దెబ్బేస్తే ఇంకా ఏమండి భరించగలరంటారా? పౌలును చంపి పడేసే విధంగా కొట్టారండి, భయంకరంగా కొట్టారండి. సాధారణంగా తప్పు చేసి దెబ్బలు తినేవాడికే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, ఏం చేయలేక భరిస్తూ ఉంటాడు. ఏ తప్పు చేయకుండా పౌలు గాయపరచబడుతున్నప్పుడు తను ఎంతగా లోపట అల్లాడిపోవాలండి. ఇంకా చచ్చిపోయాననుకున్న సమయంలో ఒక సైన్యాధిపతి వచ్చి తనను కాపాడాడు, వారి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఎంత కోపం ఉండాలి తనకి, ఎంతగా తన హృదయంలో రగిలిపోవాలి కోపతాపాలతో. కానీ విచిత్రం ఏమిటంటే పౌలు అంతగా కొట్టబడిన, గాయపరచబడిన, నిర్నిమిత్తముగా తన మీద హత్యా ప్రయత్నం జరిగిన, కోపానికి ఆవేశానికి పగకు ద్వేషానికి అదేమిటో పౌలు జీవితంలో చోట్లేదండి. ఎలా సాధ్యమైంది? ఆ పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు, ఏమని తెలుసా? ఇకను జీవించున్నది నేను కాను. మరి నువ్వేమైపోయావు? నేను సిలువలో యేసుతో పాటు చచ్చిపోయా. నేను అనేటటువంటి అహము ఆనాడు సిలువలో దహించబడింది. సౌలు అనేటటువంటి వ్యక్తి పూర్తిగా కాలిపోయాడు. మనలో కొంతమంది ఇంకా పూర్తిగా కాళ్ళ, నా మాట మీకు అర్థమైందా? పూర్తిగా కాళ్ళ. మీకు తెలుసో లేదో, అన్య సాంప్రదాయాల ప్రకారము ఎవరైనా మరణిస్తే వారిని ఏం చేస్తారు? సాధారణంగా దహనం చేస్తారు. పూర్తిగా కాలేంత వరకు అక్కడే ఉంటారు. కాలకుండా సగంలో మంటలారిపోయిన అనుకోండి, కుదరదు, మళ్ళీ వెళ్ళి మంట పెడతారు. అంటే అర్థం ఏమిటి? పూర్తిగా కాలాలి. అలా పూర్తిగా కాలితేనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. వాళ్ళు ఏమైతే చేపట్టారో, ఏమైతే అనుకున్నారో అది పూర్తిగా జరిగితేనే అక్కడి నుంచి కదలలేరు వాళ్ళు. దయచేసి గమనించండి, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం పూర్తిగా ఏం కావాలి? గట్టిగా మాట్లాడండి, కొంచెం గట్టిగా. మరి కాలారా? మనం పూర్తిగా కాళ్ళ. ఇదేంటో చెప్తారా కాస్త? కట్టే. ఇదేమిటి కట్టే? ఈ కట్టే ఏం కావాలి? పూర్తిగా కాలాలి. కానీ మీరే అంటున్నారు పూర్తిగా కాలలేదని చెప్పి. సరే ఓ ప్రశ్న, ఎందుకని కొన్ని కట్టెలు సరిగా పూర్తిగా కాలవు? ఏమండి? పచ్చిగా ఉంటే కాలడం సాధ్యం కాదు. సహోదరుడా, సహోదరి, అహము అనేటటువంటిది నీలో ఉన్నది అంటే నువ్వు పూర్తిగా చావలా. నువ్వు పూర్తిగా చావకపోతే ఫలించని ఫలించావు. గోధుమ గింజ
భూమిలో పడి అది పూర్తిగా చావాలి. అది చస్తేనే అది ఫలిస్తుంది, చావకపోతే అది భూమిలో కలిసిపోతుంది.